హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు లాక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే, చాలామంది ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ అనగానే ఇంట్లో ఏదో ఒక షూ ఉంటుంది కదా, ఆ షూ తీసుకొని డైరెక్ట్ అది లోఫర్స్ వేసుకొని కూడా మా గ్రౌండ్కి వచ్చిన వాళ్ళను నేను డే వన్నే వాళ్ళని ఎలాగొట్టి షూ కొనుక్కోమని చెప్తా. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ షూ, మనం వాడే ఎక్విప్మెంట్ రోజు మన బాడీ మీద ఒక్కటే కదా, ఆ ఒక్క షూ పర్ఫెక్ట్ లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ షూ చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి షూ చూస్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్, మన లోయర్ మిడిల్ క్లాస్, మన ఆస్పిరెంట్స్ ఒక మంచి షూస్ తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు. కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి షూ అంటే, నా దగ్గర 550 మెంబర్స్ ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయినారు కదా, వాళ్ళందరూ యూజ్ చేసిన షూస్లలో చూసి నాకు కూడా ఒక షూ నచ్చింది. ఆ షూనే నేను ఒక 2 మంత్స్ వాడి దాంతో చేసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా షూని కొనేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ చూసి కొనుక్కోవాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ చూడండి గైస్, చాలామంది ఏం చేస్తారంటే, మనకి షూ కొనేటప్పుడు ఇది సెగా షూస్, ఇది సెగా షూలో ద బెస్ట్ షూ అంటే ఇదే నేను చూసింది మార్కెట్లో. ఎందుకు అంటే, మీరు చాలామంది షూ మంచి వేసుకోకపోవడం వల్ల షిన్ పెయిన్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, ఆ షూ లేసి టైట్గా కట్టకుండా అదేవిధంగా లోఫర్స్ వేసుకొని లాంగ్ జంప్ వేసేసి కాళ్ళు ఇరగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి మనకి షూ మంచిగా ఉందనుకో, షూలో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో చెప్తా వినండి. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా చూడండి, షూ లైట్ వెయిట్ ఉండాలి. లైట్ వెయిట్ అంటే ఒక 300 గ్రామ్స్ ఉండాలి. ఒక ఈచ్ షూ కలిపితే 300 గ్రామ్స్ ఉండాలి, అట్లా రెండు కలిపితే 600 గ్రామ్స్ బిలో ఉండాలి. మీరు కావాలంటే దీన్ని తీసుకొని వెయిట్ మిషన్ మీద పెట్టి చూసుకోండి, 300 బిలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెయిట్ తర్వాత, లైట్ వెయిట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, షూ ఇట్లా కంఫర్టబుల్గా ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇట్లా కంప్రెస్ అవ్వాలి, ఎటు స్ట్రెచ్ చేస్తే అటు షూ కంఫర్ట్గా ఇది అవ్వాలి. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఏంటంటే, గ్రిప్ చూసుకోవాలి. గ్రిప్ చూడండి ఎంత బాగుందో, దీని గ్రిప్ చూడండి, ఇట్లా గ్రిప్ ఉండాలి. ఇట్లా గ్రిప్ ఉండడం వల్లనే మీకు 100 మీటర్ కానీ లాంగ్ జంప్ కానీ పరిగెత్తేటప్పుడు మీకు గ్రిప్ దొరికితేనే కదా మీరు మంచి స్పీడ్గా పుల్ చేయగలుగుతారు గ్రౌండ్ని. లేదంటే ఎట్లా చెప్తారు, జారుతూ ఉరికితే అవుతుందా, కాదు. సో గ్రిప్ ఎంత బాగుందో అని గ్రిప్ మంచిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలంటే, ఇట్లా మెష్ ఫిల్టర్ ఉండాలి. ఇట్లా మెష్ ఫిల్టర్ ఉంటే ఏంటంటే, మీకు రన్ చేసేటప్పుడు ఒకవేళ చెమట చాలామంది కొంతమంది చెమట అవుతుంటుంది, కాబట్టి దీనివల్ల ఎయిర్ పాస్ అవుతుంటుంది. ఈ మెష్ ఫిల్టర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే గైస్, కుషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుషనింగ్ ఉండాలి. షూ కొనేటప్పుడు కుషన్ ఉంటే ఏమవుతుందంటే, మీరు రన్ చేసేటప్పుడు హార్డ్ హిట్ చేస్తారు, లాంగ్ జంప్ చేసేటప్పుడు స్ప్రింట్ ఉరుకుతారు, స్పీడ్ ఉరుకుతారు. కాబట్టి హార్డ్ హిట్ చేయడం వల్ల మీ మజిల్స్ అనేటివి ఇబ్బందికి పాలవుతాయి, అంటే స్ట్రెస్ అవుతుంది అనమాట. ఆ స్ట్రెస్ వల్ల మీకు చాలా పెయిన్స్ రావడం జరుగుతుంది. ఈ కుషన్ ఉంటే ఏంటంటే, ఇది మీకు అబ్జర్వ్ చేసుకుంటుంది, మీరు గట్టిగా హిట్ చేసినా కూడా ఇది అబ్జర్వ్ చేసుకొని కొంచెమే మీకు బాడీకి ఇస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఈ కుషన్ దీంట్లో చూసుకుంటే ఎంత మందంగా ఉందో చూడండి. ఇట్లా మందంగా ఉండాలి కుషన్, అండ్ లోపల కూడా మీకు కంఫర్ట్ ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, షూ ఇది చూసుకుంటే మీకు షేప్ అర్థమవుతుంది కదా, ఇది ఇట్లా కర్వ్ ఉంది చూసిరా, ఇట్లా కర్వ్ ఉండాలి. ఇట్లా కర్వ్ లేకుండా ఫ్లాట్ ఉంటాయి చూడు, చూడు మీ ఫుట్ కూడా అట్లే ఫ్లాట్గా పడుతుంది. ఫ్లాట్గా పడద్దు ఎప్పుడైనా షూ, ఓకేనా. మనము టోస్ మీద పరిగెత్తేది ఉంటుంది, అండ్ మిడ్ ఫుట్ మీద పరిగెత్తేది ఉంటుంది. హీల్ గుద్ది ఎక్కడ పరిగెత్తాము, మనకి హీల్తో పనే లేదు. దానివల్లనే చాలా మోస్ట్లీ ఇంజురీస్ అవుతాయి, అకిలిస్ టెండన్ ప్రాబ్లం వస్తుంది, యాంకిల్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో హీల్ ఫ్లాట్ ఫుట్ అనుకో, హీల్ కూడా పడుతుంది కింద. సో ఇట్లా కర్వ్ ఉండాలి షూస్కి. అండ్ కర్వ్తో పాటు నెక్స్ట్ ఏంటి అంటే, అంటే కలర్ చూసి కలర్ నాకు నచ్చలే భయ్ నాకు ఈ షూ వద్దు అట్లా కాదు, దీంట్లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నాయనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాడేది 3-4 మంత్స్ గట్టిగా వాడతాం, వాడిన తర్వాత మీకు జాబ్ వస్తే మంచి షూ కొనుక్కోండి, మీరు నైక్లో కొనుక్కోండి, ప్రాబ్లం లేదు, అప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి. సో కలర్ చూసి ఆ కలర్ నచ్చింది ఈ కలర్ కాదు, కంఫర్ట్ ముఖ్యం, కంఫర్ట్ చూసుకొని కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేస్తే, ఈ షూలో నాకు ద బెస్ట్ షూ అనిపించింది, లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్ కానీ 600 కానీ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, రన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే టప్ 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 అని సప్పుడు రావద్దు, ఓకేనా. టప్ 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 సప్పుడు అస్సలు రావద్దు. అండ్ నా దృష్టిలో అయితే బెటర్ షూస్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి ఏంటంటే, మీరు చాలామంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు, షూలో మంచిగా మనీ ఇన్వెస్ట్ చేసుకోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మంచి షూ కొనుక్కొని ప్రాక్టీస్ చేసేసి పక్కా జరగండి. బట్ ఏంటంటే, మీరు చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, షూ ఏది పడితే అది వేసుకొని పోయి యాంకిల్ పెయిన్, నీ పెయిన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ మీరు హాస్పిటల్లలో లేకపోతే ఫిజియోథెరపీ దగ్గర ఒక్కసారి వెళ్తే 500 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు, అండ్ మెడిసిన్ అదంతా కలిపి ఇంకో 1000 రూపీస్ అవుతుంది. సో అట్లా అవ్వద్దు అనుకుంటే మీరు ఫస్టే జాగ్రత్త తీసుకోవాలి. నేను బిగినర్కి మస్ట్ చెప్తున్నా, గ్రౌండ్కి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో తెల్లారు నుంచి ఫస్ట్ షూ కొన్న తర్వాతనే కొత్త షూ వేసుకొని గ్రౌండ్కి వెళ్ళు. ఏ షూ పడితే వేసుకొని పోతే మాత్రం డెఫినెట్లీ ఇంజురీ అవుతావు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్లో పిన్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ షెడ్యూల్స్ కావాలా, వామప్ కావాలా, స్ట్రెచింగ్ కావాలా, కూల్ డౌన్ కావాలా, లాంగ్ జంప్ కావాలా, ఏదైనా సరే నాకు మెసేజ్ చేయండి, నేను ఎవ్రీథింగ్ మీకు గైడ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.